మీరు చెప్పినట్టు ఇప్పుడు కుంకుమ భరణిని దేవతగా మనము కొలుస్తూ ఉన్నాము. అయితే ప్రస్తుతం ఏంటంటే కొంతమంది అంటే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విగ్రహాలు పెట్టాలి అనేటటువంటిది కొంతమంది అంటున్నారు, కొంతమంది విగ్రహాలు అక్కర్లేదు అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? సమ్మక్క సారలమ్మలకు గద్దెలే వాళ్ళ ప్రతిరూపాలు. అక్కడ గద్దెలను మొక్కుకుంటేనే 800 పైచిలుకు సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ మనము అసలు కోయల సాంప్రదాయమే మనకు సంబంధం లేదు. కోయల సాంప్రదాయం హైందవ సాంప్రదాయానికి కానీ బ్రాహ్మణికానికి కానీ సంబంధం లేనటువంటి సపరేట్. అష్టాదశ పురాణాల్లో సమ్మక్క సారలమ్మలు లేరు. అసలు మన హిందూ పురాణాల్లో కానీ కథల్లో కానీ ఆధ్యాత్మిక కథల్లో కానీ ఎక్కడ కానీ లేదు. చరిత్రలోనే వాళ్ళకు స్థానం లేదు. వాళ్ళు చరిత్ర నుంచి వెలివేయబడ్డటువంటి గొప్ప వ్యక్తులు, గిరిజనులు. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి మన అవసరం కోసం మైదాన ప్రాంతాల్లో జీవిస్తున్న వాళ్ళం వెళ్తున్నాం. మనం వెళ్ళి వాళ్ళ ఆచారాలను వాళ్ళ సాంప్రదాయాల మీద మన ఆధిపత్యం చెలాయించాలనుకోవటం అది కరెక్ట్ కాదు. అక్కడ విగ్రహాలు లేకుంటే చిత్రపటాలు అనేటి అది వాళ్ళ నమ్మకాలను మనము తోసిపుచ్చినట్టు అవుద్ది. గిరిజనుల నమ్మకాలను తోసిపుచ్చినట్టు అవుద్ది. గిరిజనులు స్వతంత్రులు, వాళ్ళు ఎప్పుడూ స్వతంత్రంగా ఉండాలి అనుకుంటారు. కానీ అయ్యా అప్ప బాంచన్ అని ఒకరి దగ్గరికి వెళ్ళి అడుక్కోరు. గిరిజనులు ఎప్పుడూ ఈ సమీపకాలంలో గిరిజనులు అక్కడి వాళ్ళ దగ్గర దొరికే వనమూలికలను పట్టుకొని అంగళ్ళల్లో సంతలల్లో పెట్టుకొని అమ్ముకుంటూ బతుకుతున్నారు ఈ సమీపకాలంలో. కానీ పూర్వకాలంలో వాళ్లకు అసలు వాళ్ళ బతుకు అలాలు ఆకులు కందమూలాలు తినుకుంటూ అక్కడే జీవించేవాళ్ళు. ప్రకృతే వాళ్ళకు దైవం, ప్రకృతే సర్వస్వం, ప్రకృతి వాళ్ళకు అన్నీ ప్రసాదించింది. వాళ్ళకు లేదంటూ ఏం లేదు. కాకుంటే నాగరికులు కాదు వాళ్ళు, గిరిజనులు. వాళ్ళ సాంప్రదాయాలు, తెగల సాంప్రదాయాలు వేరువేరుగా ఉంటాయి. విభిన్నమైన సాంప్రదాయాలు, మన సాంప్రదాయాలతో విభిన్నంగా ఉండేటువంటి వాళ్ళు. ఇంకా వాళ్ళ దగ్గరికి వాళ్ళు మన దగ్గరికి వచ్చే అవసరం లేదు, వాళ్ళకు అవకాశం లేదు. మనమే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకు? వనాల్లో సంపద ఉంది కాబట్టి, అడవుల్లో సంపద, విపరీతమైన సంపద, ఎనలేని సంపద. కలప కావచ్చు, వనమూలికలు కావచ్చు, జంతువులు కావచ్చు, వాళ్ళ భూములు కావచ్చు, ఏవైనా కావచ్చు. వాటిని మనం సొంతం చేసుకోవటానికి వెళ్ళాం. సేమ్ కాకతీయులు కూడా వాళ్ళ రాజ్యం మీదకి దండయాత్ర చేసి వెళ్ళారు. వాళ్ళ రాజ్యం మీదకి దండయాత్ర చేసి వాళ్ళ యొక్క గిరిజన యుద్ధం, గిరిజనులతో అక్కడ పరిసరాల మీద వాళ్ళకి పట్టెక్కుంటుంది కాబట్టి వాళ్ళు గెలవకుండా వీళ్ళు కుట్రలు పన్ని అన్నీ వెనక దెబ్బే వెన్నుపోట్లే పొడిచి వాళ్ళు గెలవటం జరిగింది. మొత్తంగా అంటే సమ్మక్క వీర నారిమని అప్పుడే అంటే తగాదాలు కానీ ఏవైనా కానీ పరిష్కరించేది అని చెప్పారు. మరి సారలమ్మ సంగతి ఏంటి? సమ్మక్క కూతురు సారలమ్మ. సమ్మక్కకు సారలమ్మ, నాగులమ్మ, తర్వాత జంపన్న ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు. వీళ్ళకు యుద్ధ విద్యలు, రాజనీతి అంటే వాళ్ళ యొక్క గిరిజన రాజనీతి, పరిపాలనా నీతి ఇవన్నీ కూడా సమ్మక్క తర్వాత పైడిద్దరాజు నేర్పించారు. వాళ్ళు యుద్ధంలో వీళ్ళందరూ చనిపోయాక అంటే సమూహంలో ఉండేటువంటి నాయకగణం మొత్తం చనిపోయాక, సైన్యం చాలా వరకు నష్టపోయాక చివరికి మిగిలింది సమ్మక్క, సమ్మక్క వెంట సారలమ్మ. సారలమ్మ తల్లితో సమానంగా శత్రువులను ఎదిరించింది, తల్లికి అండదండగా నిలబడింది. కాబట్టి చివరికి ఎవరైతే మిగిలి ఈ ఆనాటి చివరి యుద్ధ క్షణాల్లో మిగిలి ప్రాణాలు కోల్పోయారో లేకుంటే అదృశ్యమైపోయారో వాళ్ళు వీళ్ళకి దేవతలుగా మిగిలిపోయారు. అయితే వీళ్ళిద్దరికే ప్రాచుర్యం ఎక్కువ జరిగింది. అక్కడ పైడిద్దరాజుకు, తర్వాత నాగులమ్మకు, తర్వాత నాగులమ్మ భర్త గోవిందరాజులకు, తర్వాత జంపన్నకు సపరేట్గా పూజా వ్యవహారాలు, అక్కడ వాళ్ళ కార్యక్రమాలు జరుగుతాయి. జంపన్నవాగు అందులో స్నానం చేస్తారు, స్నానాలు చేస్తారు. ఇంకా దానికి ఇవన్నీ నమ్మకాలను ఆధారం చేసుకొని వచ్చినాయి. ఇప్పుడు నమ్మకం అనేది గొప్పది. ఇప్పుడు రామాయణం ఉంది, రామాయణంలో మనము రామాయణం నమ్ముతున్నాం కాబట్టి నమ్మకం. తర్వాత మహాభారతం నమ్ముతున్నట్టు కాబట్టి నమ్మకం. ఇంకా దానిలో క్వశ్చన్లు చేసుకుంటే పోతే విపరీతంగా ఉంటాయి.
నమ్మకం అనేది మనిషిని నిలబెడుతుంది, నమ్మకం అనేది మనిషిని శాసిస్తుంది, నమ్మకం అనేది ముందుకు తీసుకెళ్తుంది. నమ్మకాల పునాదుల మీదనే ప్రతి మనిషి బతుకుతున్నాడు. నమ్మకాలే ఆధ్యాత్మికం. ఇక్కడ దైవం ఉన్నాడు, ఆ దైవం నన్ను కాపాడుతాడు అనే నమ్మకం ఉన్నప్పుడే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. కోటాను కోట్ల మంది భక్తులు ఈరోజు సమ్మక్కను సారలమ్మను నమ్ముతున్నారంటే వాళ్ళు కోరుకున్నది ఏదో దొరుకుతుంది అన్నట్టే కదా. అది మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అది నమ్మకం, నమ్మకంతోనే జరుగుతుంది. ఈ నమ్మకాన్ని కూడా బిల్డ్ చేసింది ఎవరు అనంటే గిరిజనులు. గిరిజనులకు అలాంటి వంశపారంపర్యంగా తరతరాలుగా వాళ్ళ గొప్పతనాన్ని కథలు కథలుగా చెప్పుకున్నారు, పాటల రూపంలో చెప్పుకున్నారు, జానపద పాటల రూపంలో చెప్పుకున్నారు. కాబట్టి తరతరాలుగా వందల సంవత్సరాలు గడిచినా కూడా ఈనాటి వరకు వాళ్ళ గొప్పతనం, వాళ్ళ వీరత్వం, వాళ్ళ మహిమాన్వితం పెరుగుతూ వచ్చింది.